టు బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ టిల్ టుడే. హైదరాబాద్ జంట నగరాలు, చెరువులు, బఫర్ జోన్లలో భూముల రక్షణీయ లక్ష్యంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు హయత్ నగర్లోని హత్తిగూడ చెరువులో కబ్జాకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఇక సర్వే నెంబర్ 9899 ఉండే 6 ఎకరాల భూమి కబ్జాకు గురైందని కాలనీ వాసులు ఫిర్యాదు మేరకు ఆయన సందర్శించారు. అలాగే కాలనీ లేఅవుట్లోని ఓపెన్ స్పేస్ 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి చేపట్టిన బిల్డింగ్ను కూల్చివేయాలని రంగనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆంధ్రకేసరి నగర్లోని బతుకమ్మ కుంట వద్ద అక్రమ నిర్మాణాలను పరిశీలించారు కమిషనర్. ఇక కాలువలు, చెరువులను అక్రమార్కుల కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అలాగే కాలువలు కూడా మట్టిపోసి నిర్మాణాలు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. అతి త్వరలోనే ఈ నల్ల చెరువు కూడా విముక్తి రాబోతా ఉంది. దాదాపు 90% వరకు కబ్జా అయిందనేటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవానికి కూడా ఇది నల్ల చెరువు, ఇటు బోడుప్పలు కానీ ఇటు ఫిర్జాది కూడా కానీ అటు ఉప్పలు కానీ మధ్యలో ఉండేటువంటి ఈ గొలుసు కట్టు చెరువును కొందరు విధ్వంసం చేసి నడిమిట్లోంచి కట్టలు వేసి కబ్జాలకు పాల్పడినారు. ఆ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెరువును కూడా విముక్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది. ప్రజాప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోతా ఉంది. దాదాపు 90 ఎకరాలు నల్ల చెరువు, మరి ఇప్పుడు చూస్తే 90 ఎకరాల నల్ల చెరువు ఈరోజు దాదాపు 90% కబ్జా అయింది. అందుకనే నేను పోయి రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు రావడం జరిగింది. అంటే 2014 నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక టెంపుల్ కట్టారు ఇక్కడ. కాబట్టి ఆ టెంపుల్ కింద దాదాపు 8 ఎకరాలు అక్కడ కబ్జా చేశారు. ఎక్కడ దొరికితే అక్కడ ఈరోజు మొత్తం నల్ల చెరువుని కబ్జా చేశారు. ఈ విషయం మన రంగనాథ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా కమిషన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఏపీ ప్రభుత్వం